ఇదేంది ఇప్పుడు ఫోన్ చేస్తాంది ఆ బేబీ ఇంట్లో మ్యాచ్లు చూస్తున్నారు బేబీ అయినా ఈ రోజు మ్యాచ్ లేదుగా ఐపీఎల్ గారా గుదాకి లోడ పెళ్లి సంబంధాలు అదేంటి బేబీ మన మ్యాటర్ చెప్తాండోగా ఇంట్లో చెప్పినా గా బీగ్ బిచ్చం కళ్ళు దొరగా దగ్గర ఏమున్నాయి నిన్నేం చేస్తాడే అట్లాంటిది అన్నున్నది అంటే మన సావర్ దిగుతా అని చెప్పాడు మా అయ్య నీ అబ్బా అందరు కలిసి నాకు దీపం పెట్ట నీకు చూతారానే అది కాదురా ఏదేంగా ఫోన్ పెట్టు ఏమని కొంపదేంగా నీకే పీకినవుతాయి పిల్ల అతను అది అది కాదు బేబీ ఒకసారి అర్థం చేసుకో గుద్ద వాసిపోతాంది బయట సామాన్లకే బర్రే ఉన్నాక తనుకు తట్టుకుంటా రావులాగా ఇప్పుడు వదిలేద్దామనే నీ ప్లాను ఏ సరే బేబీ సరే పోదాం పోదాం డబ్బులు సెట్ చేసుకుంటా కొన్ని అన్న ఒక అమెరికన్ బాబు గారి ఖాతాలో ఏ అన్న నాకు తెలియదు అన్న ఆడేస్తాడు ఏ అన్న ఆడగాడతాడు అయినా ఇంత ఎండలో సిగరెట్ ఏంద్రా గుద్దలకెళ్ళి దగ్గదగా పోగలు వెళ్తాయి అవులాగా మాకు మా తెలుసు నీతులు చెప్పకు నువ్వు ఫ్యూచర్ లా తమ్ముళ్ళు ఎవ్వర్రా పూక గుదాకిలోడు ఇప్పుడు ఆరా చెప్పేది నీకేమైందిరా ఏం మాట్లాడతలేవు మా పిల్లరా లేచిపోదాం లేచిపోవాలని జావాదెంగుతుంది నేనేమో షార్ట్ వేసి తెలిసిపోయామని నేను అనుకున్నా అది ఇప్పుడేమో తలకాయ కూర్చుంది అబ్బా లేచిపోయి ఏం చేస్తారా బిచ్చం ఎత్తుకుంటారా ఇద్దరు కలిసి నీ ముఖం చూస్తే చేతులు ఉచ్చ కూడా పోయాడు ఎవడు గుద్దల పురుగులు ఇట్లా మెసులుతాయారా వాళ్ళు చెప్పరేరా ముందు నువ్వు చెప్పరా అరే మీరే హెల్ప్ చేయాలి మా ఎట్లయినా అవునా ఎవర్రా పిల్ల కావాలంటే ఇంత బుక్కెడ్ బోధినిపో ఇంటికి వచ్చి కానీ ఇట్లా నడవాంతర బతుకు చేయకు మమ్మల్ని అది లేడారా శివరింగ్ సత్తి గాడు అని బిడ్డ ఏంది శివరింగ్ సత్త వాని గురించి నీకు తెలియదురా బాబు అంగుత పిచ్చలు మాయని చెప్తాడు అంత సైకిల్ అని చెడుగాడు మీరు తప్ప నాకెవరు ఉన్నారు మా ఎందుకు గుద్ద వాళ్ళకి కొట్టుకోండి ఇక లేకి బాడకావు లేచిపోతాడంట లేచిపోతాడు ఏమున్నారా నీ తన ఆతులు ఉన్నాయా ఇగో ప్రాక్టికల్ గా చెప్తున్నా ఇట్లాంటి నడవంతర బతుకులు ఏమైనా ఉన్నాయి అనుకో వదిలిదేంగు ఉత్తర తలికా ఖరాబ్ తప్ప మొడ్డల పంచాయతీ ఏముండదు నీకైతే ఎప్పుడు ఇడదెంగే ప్లానేరా ఒకసారి మొడ్డ కొడుతున్నా కదా తెలిసేది ఏమన్నానికి సరేరా నేను హెల్ప్ చేస్తా మావా నీకు ఏ టైం అంటే ఆ టైంలో కాల్ చేయి ఒక్క నిమిషంలో నీ ముందుంటా సరేనా థ్యాంక్స్ మావా నువ్వే హెల్ప్ చేస్తా అని చెప్పినావు అనిపించలేదు అయితే తాగంటే గుద్దల తాగుతాడు కానీ హెల్ప్ అనేసరికి ఇట్లా సర్లే జావండి నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకండి మా అయ్యకు తెలిసింది అనుకో ఇది అంతే సంగతి దీని పొట్టి జాతింది ఇంకా టైం కు స్టంట్ తెంగిండు ఈ బండి వనికి వెళ్ళి ఇప్పుడు ఏంద్రా దయ్యాలు వేసుకునే టైంలో ఫోన్ చేసినావు పిచ్చల పని ఏం లేదారా మామీ లేచిపోతున్నావురా తాగిన వారా ఎటుగుద్ద పాడుకావు ఇప్పుడు లేచిపోడేంద్రా నిజంరా రైల్వే స్టేషన్ లో ఉన్నావు ట్రైన్ ఉందంట కాసేపట్లో నువ్వు పోయేటోళ్ళు పోక మా గుద్దలు ఎందుకు పెడతావు రావులాగా అని ఏదో చెప్దామని చేసినామా అంతే నీ పెద్దల పూకు చెప్దాం అనుకున్నావు పోలీసులు నీ కాళ్ళకి చెక్ చేసారు అనుకో మా గుద్దలు లాఠీ నూపుతారు లేకి పాడుకావు ఏ అట్లేం కాదులేమా పైసలు అవసరం ఉంటే ఫోన్ చేస్తా సరేనా నా ఆతులు నాచి పీక్కో అయినా గుద్దల తాకుతుంటే కాదురా గుద్ద కింద పైసలు ఉంటే వేసుకోవాలి రాదురా గుద్దల దమ్మంటే పోయారా బిచ్చం ఎత్తుకుంటావారా మా పిల్ల పట్టుకొచ్చిందిరా కొన్ని పైసలు ఇంకేంది ఆ పైసలు అన్ని నడిచేదాకా కుక్కలు తిరిగినట్టు తిరుగురి ఫస్ట్ నైట్ అవుతుంది కదా తర్వాత ఇంటికి రారి అరే చెప్పేదిరా నీ ఏదైనా ఫోన్ పెట్టు నిద్ర ఏడాది ఇంకకు పెళ్ళైన తర్వాత ఫస్ట్ రూమ్ తీసుకొని ఫస్ట్ ఫస్ట్ నైట్ ఏ బేబీ ఏమైందిరా పోతు పోతున్న డోర్ వాళ్ళు దెంగతావు కొట్టి కొట్టి ఈ మ్యాటర్ విన్నావు అనుకో గుండె జారి గుద్దల కత్తది చక్కగా ముందు ఏమైందో చెప్పురా దిగ్గని ఫోన్ లిఫ్ట్ చేసిన వారా నైట్ చేసిన ఏమైంది ఆ శివరింగ్ సత్తి కానీ బిడ్డను పట్టుకుని వాళ్ళు లేచిపోయినంట కారా వాళ్ళు జాతింది ఇంకా నిజమేనారా వాడు చెప్పింది స్టేషన్ లో కలవాలంట ఇందాక చెప్పిపోయిల్లు జోకులు తెంగకరా పొద్దు పొద్దున మనం ఎందుకురా స్టేషన్ కి అరే మనం ఎలా తెంగినాం అనుకుంటుర్రా అందరూ ఆ శివరింగ్ సత్తి గారు కంప్లైంట్ ఇచ్చిందట మన మీద ఏం కాదు ఏం కాదు టెన్షన్ పడకు నా బండి ఉందా లేదా ఏం కాదేంద్రా ఎర్రిపోక బండి నీదే కదా వాడు పట్టుకపోయింది
పిచ్చల డప్పులు కొడుతున్నాయి మావ, ఇప్పుడు ఏం చేద్దాంరా? వెళ్ళి చేతుల్లో నాతలు వీకు. ఏం చేద్దామైందిరా నీ అబ్బా? అట్లా అనకు మావ, నీకు పుణ్యం ఉంటది, ఏదో చేయరా. అవలాగానికి ఎందుకు ఇచ్చినారు ఇప్పుడు బండి? అంటే వాడు నిన్న నైట్ కాల్ చేసిండ్రా, బండి తీసుకోమనే కావచ్చు. నేనే తిట్టి కాల్ కట్ చేసిన. వెళ్ళి వితౌట్ షూర్ అని శంక నాకు లేకి బాడక. ఇప్పుడు దొరికితే బతుకుతారు మన ఇద్దరిని. పని అడిగి స్టేషన్ పోమప్పా. అరే కొట్టుడు అయితే ఏం కొట్టారు కదా స్టేషన్ లో. అరే మావా, స్టేషన్ చూస్తేనే నాకు సావడా పినబడుతుంది రెక్కన్నో. భలే ఉన్నారా, కొత్తగా మొలిసిన ఆతులు ఉన్నట్టు. గుద్దల తొండలు జొరదేం కాదు సార్ ఇద్దరికి. నా బిడ్డను డ్రాప్ చేసి లేచిపోనికి కారణమై రావులా వాళ్ళు. ఏ రాజాలు, ఈ శివరింగ్ సత్రి బయటకు వెళ్ళదేంగు, రూపాయి దింగుతాం నా స్టేషన్ లా. ఇప్పుడు చెప్పారా ఎటైనా దింగి రావాలను? మీ లాటే తొట్టు నాకేం తెలియదు సార్. ఆ లౌడాగా డేడపోయిండో. నీ పేరేందిరా? చోటు నువ్వు చెప్పురా. వాడు జాతిందేగా, వాడు ఎట్లా పోయిండో ఎటు పోయిండో నాకేం తెలియదు సార్. ఇప్పుడు నువ్వు చెప్పలేదు అనుకో, గుద్దల బీర్ సీసా నూపుతా, సౌండ్ స్టేషన్ మొత్తం వినబడుతుంది. తర్వాత నీ ఇష్టం మరి. మరి వాడు గుద్ద కింద ఉన్న బండి ఉందిరా, లాస్ట్ ఫోన్ చేసిన రాడు. వాళ్ళు వాళ్ళు బానే ఉంటారు సార్, లాస్ట్ కి మొడ్డ కూర్చేది మేము. మీకు పుణ్యం ఉంటది, వదిలేయండి సార్. ఏ రాజాలు, గుద్ద గులాబ్ జామ్ అయితే నవలాగానికి. అబ్బా సిలికరా నిన్న అవ్వైతే. ఏ రాజాలు, ఈ ఫోటోకి లోకల్ బండకి గుద్దలకి దగ్గర పొగలు వెళ్ళాలి కొడుకు. బిడ్డ మీరు స్టేషన్ రాకపోవాలి, అడ్డమైన కేసులు మీద నూకి. మల్లెపూలు పెట్టుకొని రెడీ ఉండు బేబీ. నీకేం తెలియదు కర్రదాన, ఒకళ్ళు ఇద్దరన్నా పుట్టిరు అనుకో, వాళ్ళే ఒప్పుకుంటారు. దెబ్బకు సంవత్సరం తిరిగేలోపు పొరడాన పొరడా పుట్టాలి. పాల గ్లాస్ వాడతారా బో బేబీ. మీ డాడీ వచ్చిండు రా, అమ్మా పోతాం మరి మీ డాడీతోని. వీడెట్లా నచ్చిండి అమ్మా నీకు? చూడు మన చూడు ఒకసారి చూడు, ఏముంది మన దగ్గర చెట్టాకు మాంసం లేదు. గట్టి ఎండకు గంట పని చేసిండు అనుకో, గుద్దలకి దగ్గర పోవాలి వెళ్తే దానికి. వాడేనా నేను పని చేసి సాదేది? ఏం చేద్దామంటావా మరి సతీ, రానంటాను కదా మీతోని. ఇక చేసేదేముంది సార్, తీసుకుపోతా ఇంటికి, పదల్లుడు పోదాం. వాళ్ళు వాళ్ళు బానే ఉంటారు సార్, లాస్ట్ కి మొడ్డ కూర్చేది మేము. ఖతం.